अज रात्रि मैं भी स्टडी पाई जोग दे इतवा भाई भौणी मानक समस्त को प्रभु जी कृष्ण के नाम रे मोर आंद्र प्रेज लॉर्ड ఈ రోజు బైబిల్ స్టడీకి హాజరైన ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనాలు ఆమే గత దినమానంగలే చింతా కొరువ విషయాలకు ఆమె జీవా పోయిన రోజుల్లో మనం నేర్చుకొని వచ్చిన విషయాలు మనం వెళ్దాం ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము తారో 34 34వ వచనం बस चालू चालू 34 पढ़ ले ए जो ओपन आल को बचना चाहिए चालू जेड लगते जेड लेगा जाई छी ए एक ही बड़ी अग्नि रे ते का निवारण करे गलगदार रु रेखा पाई जेड लगा जाई छी एही परी अकड़ राय पड़े ने दी रीति का खड्ग द्वार रे सेवा ने उद्धार पाईले खड्गम लो नीचे वार तपिंचिरी खड्ग रो सेमा ने कोले उद्धार रक्षा पाईले खड्ग द्वारम लो नीचे वार रक्षिंपबड्डार लक्ष तपिंचबड्डार एले एब्री पत्रिका 11 अध्याय 34 रकम पडले एब्री पत्रिका 11 अध्याय 34 वचनमे चदिविंदि से विश्वास द्वारा ఖడ్గరు ఖడ్గ ద్వారరు రక్షపాయిలే విశ్వాసము ద్వారా వారు ఖడ్గములో నుంచి తప్పించిరి నిన్న కళ్ళిము కోవుతులు ఎస్తేరుంగ విషయం కోవుతులే నిన్నటి దినాన నేను ఎస్తేరు గురించి చెప్పొచ్చాను ఆ ఎస్తేరు కిమిది రాజాంగర గృహరి పొంజిలే పోలి అది ఆమె చింతా కరువ ఎస్తేరు ఏ రీతిగా రాజుగారి ఇంటిలోకి వచ్చినట్టు ఆ విషయం గురించి ఈరోజు మనం చూసుకుందాం అంగర బాప అమ్మ చోట వెళ్ళని మొరి వల్ల ఎస్తేరు యొక్క తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు తక్కువ బొడై వాళ్ళకు ఆమెని పెంచుకొని వచ్చింది తరో ఎస్తేర్ పుస్తకం 2 అధ్యాయం ఎస్తేర్ గ్రంథం 2 అధ్యాయంలో తరో ఆట పద దేకిలే ఆమె జోనా పడిపో 8వ వచనం చదివితే మనం తెలుసుకోగలుగుతాం చిట్టప్పనందో ఎవరో తన ఏటండి సరిగా వినపడలేదు కొద్ది గట్టిగా చదువమ్మ తన చదవండి ఎవరి కుమార్తె అమ్మా మొత్తం చదవక్కర్లేదు మనకి స్టార్టింగ్ మాత్రం దొరికితే చాలు గుడుతారు పిన్న తండ్రి మీరు చదివిన మనకు బాగా అర్థం అవలేదు తుమ్మ పొడిబట్ట అమ్మకు బొలబరే బుజిపారినంది మీరు చదివేటప్పుడు కొద్దిగా గట్టిగా చదివి మెల్లి మెల్లిగా విడివిడి తీసే చదివితేనే అర్థమయ్యేది ఏటి తారో గుడుతారో
తన బాప అమ్మ చోట వెళ్ళరే మురిగల ఎస్తేర్ యొక్క తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయిరి తన చోట వెళ్ళరు తన బాప అమ్మ మురివ ద్వారా రాజాంగర రాజపురిరేకు పోంజలే అందుకే చిన్నప్పుడు అమ్మ నాన్న చనిపోయినందుననే ఆమె ఏం చేయబడ్డది రాజు నగరికి వచ్చేటట్టుగా త్రోవ సిద్ధపడ్డబడి లేకపోతే రాజపురికి అసవేర ఛాన్స్ అవుతుంది లేకపోతే ఏనాడు కూడా రాజనగరికి రావడానికి అవకాశం తెరవకపోయి ఉండేవో భవని చింతా కూర్చుంది అందుకే ఈ సహోదరి ఆలోచించుచున్నది మరో చోట వెళ్ళిన మరో బాప అమ్మ మురివార కారణం కోణం నా చిలిపితనంలో మా అమ్మ నాన్న చనిపోవడానికి ఉన్న కారణం ఏంటిదో అదే అమర జీవన రే కోణ గొట్టివో తార పొచ్చరి ప్రభుంగురు గొట్ట యోజన రోజు ఆ జీవితంలో ఏమి జరిగినా వాటి వెనకట్ల దేవుని యొక్క ప్రణాళిక చెప్పి అది రాత్రి అప్పుడు మన గొట్ట విషయం మన రొక్కందు అందుకే ఈ రోజు రాత్రి వేళ ఒక విషయం మీరు బాగా ఎరిగి తీరాలి అప్పుడు మనకు జీవన గొట్టి వారు పొత్తర ఈశ్వరం గారు హాతో వచ్చి మీ జీవితంలో జరుగుచిన ప్రతి దాంట్లో దేవుని యొక్క చెయ్యి ఉంటున్నది మరి ఏ జిగుదిమాన సమస్తకు మారివాప హామాను చిందా కూర్చుంది అందుకే యూదులందరినీ కూడా చంపడానికి హామాను సిద్ధపడ్డాడు ఎనిమిది యొక్క బైబిల్ వాక్యం కోవుచుంది ఆ రీతిగానే బైబిల్ కూడా సెలవిచ్చేది బైబిల్ కోణ కోవుచుంది ఎస్తర్ పుస్తకం తుమ్మే అసందు బైబిల్ ఏం చెప్తున్నదో ఎస్తర్ గ్రంథంలోకి రండి తేని అధ్యాయ ఆట పొదపడందు మూడో అధ్యాయంలో ఎనిమిదో వచనం చదవండి సమస్త ప్రదేశ మధ్య భిన్న భిన్న చిన్న భిన్న పృథకృత ఏక దేశీయ లోక వచ్చింది ఏక దేశీయ లోక వచ్చింది అన్య సకల లోకంగుర వ్యవస్థ అంటారు సేమానంగుర వ్యవస్థ భిన్నం ఏంటి లేక హామాన్ కోయవా విషయం ఏంటి ఎప్పుడు మన పొడందు తెలిగిరి మూడో అధ్యాయం ఎనిమిదో వచనం చదవండి అక్కడ హామాను నాలుగు మాటలు చెప్తున్నారు మనే కారణ విషయమే జిగుదిమాన విషయం కోవుచుంది యూదుల గురించి నాలుగు మాటలు చెప్పబడుచున్నది సేమన భిన్న కొట్టే జాతి బోలి లెక్క జాయిచి వారు అందరికన్నా భిన్నముగా జీవించే వేరేగా జీవించే వారుగా అని చెప్పుచున్నది చిన్న భిన్న భిన్న బోలి కోయబట్ట దీట ఒడియా జానం సమస్త జాతి మానం కొట్టారు భిన్న కొట్టే జాతి మిగతా దేశస్తులు వారు వేరేగా జీవించిన వారు దుద్య కోరుచుంది రాజాంగర ఆజ్ఞ గుడికి పాలన కోరినాను రెండోదిగా చెప్తున్నది రాజు గారి ఇచ్చిన నియమాలను వారు పాటించని వారు వచ్చి నైబోలి తుమ్మదేకో ఉందా లేదా చూడండి కూర్చుంది మూడోదిగా చెప్పబడుతున్నది ఏమానంగరు మన ఏమానకు ఒళ్ళుగా కొట్టే వ్యవస్థ వచ్చి వారికి వేరే ఒక నియమము ఉన్నదని ఎనిమిది ఎనిమిది కూర్చుంది ఇలాగని వారు చెప్తున్నారు కోణపై ఏమానకి ఎనిమిది నష్ట కరువారు అయితే ఇలాంటివన్నీ ఉండబట్టి ఏదైనా రీతిగా ఈ యూదులను నాశనం చెయ్యాలి శక్తిపై యొక్క తంగరోజు యోజన గుడికి అందు గురించే వారు అన్ని విషయాలు సిద్ధపరిచేది అలాగే ప్రభుంగారు లోక మార్గకి ఎనిమిది నష్ట కరువపై చేష్ట కూర్చుంది దేవుని యొక్క బిడ్డలను ఎలా నశింప చెయ్యాలో వాటి అయితే ఇలాంటి ఉన్న పరిస్థితిలో వారు రాజు గారి ఇంటికి వారు డబ్బులు కూడా ఇచ్చేటట్టుగా ఉండేవారు తొమ్మిదో వచనం చదవండి మూడు తొమ్మిది ఇరవై వేల పదినాయిరం
పెన్నోడు వాయికాం పర్ణా తొమ్మిదో వచనం చదవంటే పది కాదు, తొమ్మిది మాత్రం చదివితే చాలు. ఉషా నీకు చెప్పిన వాక్యం మాత్రం చదవు, తొమ్మిది పదం చదవడానికి చెప్తే తొమ్మిది వాక్యం చదవండి. నీ మొత్తం చదవద్దు, మనం చెప్పిన ఏ వాక్యం చెప్తున్నారో అదే చదవండి. ఇది లెక్క చేయించుంది తొమ్మిదో వచనం చెప్తున్నది. ఈ కోణం వచ్చి దశ హజార తాళందు రూపా దెల్లే బోలి లెక్క చేయించు. పదివేలు తాళంతో కలిగిన వెండిని ఇచ్చారు అని రాయబడి ఉంది. కోణపై ఈ జిగుది మానకు సమస్తకు మారి వ్యాపాయి. ఎందుకొరకు అంత తాళంతో గల డబ్బులు ఇచ్చినదంటే యూదులందరినీ కూడా చంపుటకు. ఏ మానకు సమస్తకు మారి వ్యాపాయి యూదులందరినీ కూడా చంపుటకు. శ్రీ రాజాంగర మనే హామాన్ గర జోదన, హామాన్ యొక్క సిద్ధాంతముగా చూస్తున్నాం. హామాన్ గర జోదన కోణం, హామాన్ చేసిన కుట్ర సమస్తకు మారి వారు వచ్చి ఇస్రాయేల్ ప్రజలందరినీ కూడా చంపాలి. అది ఏటా కజయమానం గారు ఉద్దేశం, అదే వారికి ఉన్న ఉద్దేశము. కోణపై బోలి కోయలే ఎందుకు అని చెప్పితే మోర్దేక హామానికి నమస్కార కొరువునాయి. ఎందుకంటే మోర్దకాయ్ ఏనాడు కూడా హామాన్ ఏం చేయడు వందనం చెప్పడు. అదే తార హృదయ భిత్తరే బెసి దుఃఖం లాగి, అది తన హృదయంలో చాలా వేదనయు దుఃఖాన్ని కలిగించుచున్నది. సత్యపై హామానికి నష్టపరివారు, అందుకే వారిని ఎలాగైనా చంపించాలి. ఎస్తేరు పుస్తకం 8వ అధ్యాయంలో, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయంలో పాంచ పదకు తుమే అసందు దాని 5వ వచనానికి రండి. జ్యూదిమానుకు జిగుదిమానకు వినాశ కొరువారు వచ్చి యూదులను ఏదో ఒక రీతిగా చంపాలి. ఏడాక సేమ తంగర ఉద్దేశం, ఇదే తనకు కలిగిన ఉద్దేశము. ఏ ఉద్దేశం ద్వారా ఏ కోణ కూర్చుంది, ఈ ఉద్దేశం ద్వారా తన ఏం చేస్తున్నాడంటే సేమానకు పోయిసాదేవి బోలి కూర్చుంది. ఆయనకి డబ్బులు కూడా ఇస్తానని చెప్తున్నాడు. దశ తాళందు రూబా దెలే బోలి, దశ హజారో తాళందు రూబా దెలే దేవి బోలి కోయిలే. 10,000 తాళంతో కలిగిన వెండిని కూడా ఇస్తానని చెప్తున్నాడు. ఏమిది కోయికిరి కోణకొలే ఇలాగని చెప్పి ఏం చెప్తున్నాడు, రాజాకు కోయికిరి తంగర విరిదిర కొట్టే చెట్టి లెక్కికిరి పొట్టయిలే. రాజుగారికి చెప్పి ఒక పత్రికను కూడా రాసి ఇచ్చాడు. అదే సమస్తం మన స్వయ ఛత్తీస్ రాజ్య తెలసెత్తవలే. 135 రాజ్యాలు ఉండేది, 127 రాజ్యాలుండేది. సోయ 27 ఛత్తీసి రాజు గుడికరే శాసన కొరతలే అగస్త్యరాజు గారు 127 రాజ్యములు ఆయన ఏం చేసేవాడు, పరిపాలించేవాడు. ఏమిటి శాసన కొరువ సమయరే ఇలాగ పరిపాలించేటప్పుడు ఛత్తీసి దేశరెత్తివా సమస్త జిగుదిమానకు మారి అప్పాయి హామాన్ యోజన కొరు. అందుకే హామాన్ ఏం సిద్ధపరిచారంటే ఈ 127 దేశములో నివసించుచున్నా లేకపోతే కాపురం చేస్తున్న యూదులందరినీ కూడా చంపడం ప్రణాళికలు సిద్ధపరిచి పొట్టయిలే. ఈ దేశం అంతటికి ఆయన ఏం చేశారు, పత్రికలు పంపించారు. హామాను అయితే అహస్రోస్ రాజు యొక్క మంత్రిగా ఉండేవాడు. హామాను కోణ కొడుతులే ఆయన ఏం చేస్తుండేవాడు, అందరూ హృదయ భిత్తర ఏమిది యోజన గుడికి హృదయములో ఇలాంటి ఆలోచనలు వచ్చినాయి. ఏమిది ఆలోచన యోజన అసలు పోరే పోయిసాబి దయచి. ఇలాంటి ఆలోచన వచ్చిన కారణముగా బదులుగా డబ్బులు కూడా ఇచ్చాడు. ఇజ్రాయెల్ జిగుదిమానకు పూర్వం మనే నష్ట కొరువ అంటే యూదులందరినీ కూడా చంపేద్దామన్న సమస్తకు నాశన కొరువపై యోజన కొరుచుంది. అందరినీ కూడా చంపేయడానికి కావాల్సిన విధానములు సిద్ధపరిచాడు. ఏ చెట్టి సమస్త దేశం పాయిలా పోరే కోణ హేచి. ఆ పత్రిక సకల దేశములో పొందిన తర్వాత ఏం జరిగింది, తారో తీని అధ్యాయం పొందర పొద్దు దేకుందు 3వ అధ్యాయం 15వ వచనం చదవండి.
సూసన్ నగరం పూరా ఉద్విగ్న ఎలా బోలి లెక్క దాచి సూసన్ నగరము పొత్తగా కలవరపడను అని రాయబడింది ఏ సూసన్ నగరం పూరా కోణం వచ్చి ఉద్విగ్న అయ్యగల సూసన్ నగరం అంతా కూడా కలవరపడినది ఏమైనా బాగుంది అబ్బాయి అబ్బ కోణ పాయవు ఆమె సమస్తకు మారిదవు అయితే వాళ్ళందరూ అనికేది ఇప్పుడు అనుకునేది ఇప్పుడు మమ్మల్ని అందరిని కూడా చంపేస్తారని జిగుది మానకు సమస్తకు మారివో బోలియాక తంగర యోజన అంటే యూదులందరిని కూడా చంపేద్దాం అన్నదే వారి ప్రణాళిక ఏ సమిది బాగుంది సై అలాగని వారు ఆలోచించుకుంటున్నారు ఇదే జోడ జిగుదియా బోలి జూదా బోలి కొయవారు అర్థం యూదులు అని చెప్పిన పదానికి అర్థము స్తుతి ప్రైసింగ్ దేవునిని స్తుతించేవారు అని ఈజరకు స్తుతి కొరువ పిల్లమానకు నష్ట కొరువ పై సైతాన్ చిన్న కొరుచుంది దేవుని యొక్క పిల్లలు లేకపోతే దేవునిని స్తుతించే పిల్లలను నాశనము చేయుటకు కుట్రాయ పని చేసేటట్టుగా చూస్తున్నాం అవి ఈజరకు స్తుతి కొరువ లోప మార్కి గెబేమి నష్ట కొరిపారిపోయింది దేవునిని స్తుతించే వారిని ఎప్పుడు కూడా నష్టపరచలేరు నాశనపరచలేరు ఇదిగో ప్రాచీనరే సయమానే సాత దిన భ్రమణ కోరి ఈశ్వరకు స్తుతి కరువా సమరే జిరుగో ప్రాచీన భంగిగోల ఎరిహో పరా ఎహరి ఎరిహో గోడలంతట్లో కూడా 7 రోజుల పాటలో వారు స్తుతించుకొని తిరిగిన కారణముగా ఎరిహో నగరము పూర్తిగా ఏమైపోయింది మట్టిలోకి అణిచిపోయింది ఈ రాత్రి ముకొయవారు అర్థం అలాగైతే ఈ రోజు రాత్రి వేళ నేను చెప్పిన సారాంశం స్తుతి కరువా కొట్టే పిల్ల హయలే మీరు స్తుతించే ఒక వ్యక్తి అయితే తమ ఈశ్వరకు ఆరాధన కరువ దేవుని ఆరాధించే ఒక బిడ్డవైతే తుమకు కే లోగమాన నష్ట కొరువప్ప చేష్టా కొలేవి సేమానే నిజకు నిన్ను నష్ట నిన్ను నాశనం చేయడానికి ఎవరు లెగిచినా తోచినా వారు సొంతంగా నాశనం అయ్యేది నీ చూసావు ఎస్తేర్ పుస్తకాల విషయం సేట వచ్చింది ఎస్తేర్ గ్రంథములున్న సారాంశం అదే అజ్గుది మానకు పూర నష్ట కొరువప్ప జోడ వ్యక్తి పరిశ్రమ కొరిచింది యూదులందరినీ కూడా పూర్తిగా లయపరచుటకు లేకపోతే చంపుటకు ఒకడు నిలబడ్డాడు అధికారం తాను పైసా ఖర్చు కొరిచింది తనకున్న పదవిని అధికారాన్ని డబ్బును కూడా ఖర్చు పెట్టాడు ఏ మనకు అధికారం పోయి అయితే యూదులకు అధికారము లేదు డబ్బు జీవన సమితి అయ్యుండొచ్చు నీ జీవిత స్థితిగతి కూడా ఇలాగే కావచ్చు పోయి బోడో నాయి నీ చేతిలో డబ్బు ఉండకపోవచ్చు బలము ఉండకపోవచ్చు అధికారం అధికారం కూడా ఉండకపోవచ్చు తుమర హాత్ర కొట్టే విషయాలు రోయితాయి కానీ నీ చేతిలో ఒక విషయం ఉండగలిగేది తుమర జీవన విశ్వాసం రోయితాయి నీ జీవితంలో విశ్వాసం ఉండదు ఈ సరుకు స్తుతి కరుమ పిల్ల దేవుని స్తుతించే ఒక పిల్లలైతే తుమర విరుద్ధ తివా సమస్త సత్యగుడికి పరాజితము నీ వ్యతిరేకముగా నిలబడిన ప్రతి శక్తులు ఓడిపోయేది చూస్తావు అది రాత్రి గత జనం విశ్వాసం కోరుచుంది రాత్రి వేళ మీరందరూ దీనిని నమ్ముకునేది ఏ పుత్రిక పైలాసమరే సుసంగానే సమస్త లోకమర ఉద్విగ్న ఎలా సూసా నగరిలో ఉన్న వారందరూ కూడా ఈ మాట తెలిసేసరికి వారందరూ కూడా కలవరపడిరి అది రాత్రి గత విషయం సుణికిని తుమర మన ఉద్విగ్న ఎక్కిని బస్సుచ్చుతుమే ఈ రోజు కూడా నీవు కొన్ని కొన్ని విషయాలను విని నీవు కూడా కలవరిపడి కూర్చున్నావు కదా కేతల విషయం సోనికి తమ మనో ఉత్పిక్న కొన్ని మాటలు నీవు విని నీ మనసు కదిలిపోయేటట్టుగా ఉన్నది కదా ఈశ్వర కూర్చోండి దేవుడు చెప్పేది తమర మనో ఉత్పిక్న నీ మనసు కలవరపడని ఒకడి తన శిష్య మనకు గోగుతులే యేసు క్రీస్తు వారు తన శిష్యులతో చెప్పిన యోహాను సువార్త 14వ అధ్యాయం 1-2 పదాలు యోహాను సువార్త 14వ అధ్యాయంలో 1-2 వచనాలు ఏ కాంగ్రెస్ ఎమ్మెది కొయవర కారణం దానికి ఇలా చెప్పడానికి కారణం యేసుంగర మరణం అసి జాయిచి బోలి శిష్య మనకు జోడైలే యేసు క్రీస్తు వారి యొక్క మరణ సమయం వచ్చిందని శిష్యులకు చెప్పి ఏమో కొత్త సుడివా సమయ సేమానంగర మన ఉత్పిక్న అయ్యగల ఈ మాట వినేసరికి వారి మనసులో కలవరితనం వచ్చింది ఈ రాత్రి కొట్టే విషయం కొయ్యప్ప చాంది అందుకే ఈ రోజు రాత్రి ఒక విషయం చెప్పాలనుకో అప్పుడు మన ఉత్పిక్న ఇక్కడ ఈ బస్సు చొందికి నీవు కూడా కలవరిపడి కూర్చున్నావా అది రాత్రి తమ భయ కరువారికి దొరకన్నాయి నీవు ఏ విషయంలో చింతపడి కూర్చోవలసిన పరిస్థితి సహజ కరువ కొట్టి హాత్తోత్తమే ఈ దిన మానగర దేక్కి పారివో నిన్ను సహాయపరిచేటట్టుగా ఒక చేయిని నీవు చూడగలుగుతావు ఈ సరంగర హాత్తోత్తమే దేక్కి పారివో దేవుని యొక్క చెయ్యని చూడగలుగుతావు ఈ సరంగర శక్తి తమ జాడి పారివో దేవుని యొక్క శక్తిని ఎరగగలుగుతావు ఈ సరంగర ఉద్ధార తమ జాడి పారివో దేవుని యొక్క విడుదలని ఈ సరంగర రక్ష తమ జాడి పారివో దేవుని యొక్క రక్షణ విధానాన్ని తెలుసుకోగలుగుతావు ఈ రాత్రి తమ భయ కరువారి దొరకన్నాయి అందుకే రాత్రి వేళ భయపడకునివి విశ్వాసరే కగ్గరు తమ రక్ష పాయివో విశ్వాసము ద్వారా ఉంటే నీవు
ఖడ్గములో నుంచి రక్షించబడతాను. ఈ రాత్రి తమ ఖడ్గములో విశ్వాసం కొరుచుంది. ఈ రోజు రాత్రి వేళ ఎందరు దీనిని ఈ ఖడ్గమోర ఉపర పొడితాయి. ఈ ఖడ్గము నా మీద పడొచ్చేమో. ఖడ్గమోర పరివారికి నష్టం కలిపారే. ఈ ఖడ్గము నా కుటుంబాన్ని నాశనం చేయచ్చు. ఈ సమస్య మోర పరివారికి నాశనం కలిపారే. ఈ సమస్యలు నా కుటుంబాన్ని తారుమారు చేయచ్చేమో. ఈ రాత్రి తమ కొట్ట విషయం జాను. కానీ ఒక విషయం తెలుసుకో. విశ్వాసము ద్వారా ఖడ్గరు తమ రక్ష పైపారు. ఖడ్గములో నుంచి నీవు తప్పించబడతావు. ప్రైజ్ లార్డ్ కొయిపారువనా. అందరాలు చెప్తారా? ఏ కొత్త సునియా సంగ సంగే. ఈ మాట వింటే విన్న వెన్న వెంటనే ఆ తరో ఎస్తర్ పుస్తక చారియ దేరు ఏక పద దేకుందు. ఎస్తర్ గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. మొర్దెకాయి సబ్ విషయ గోచర హోతే అపన వస్త్ర చిరి లావో కాపింది ఓ భస్మ ఓ లేపన కొరి భస్మ లేపన కొరి నగర మధ్యరే జాయి ఉచ్చ ఉచ్చ ఓ बस बाइबल धरी కొన్ని విషయాలు విన్న వెంటనే అప్పుడు మానే మూవీ సింది అయిపారే. నీవు నేను కూడా నా జీవిత స్థితి కూడా ఇలాగే కావచ్చు. ఏ కోణ క్రోందన కొరిచింది. ఆయన ఇప్పుడు ఏడుస్తున్నాడు. తన వస్త్ర చిరిదలే. తన వస్త్రములను చింపేసుకున్నాడు. వస్త్ర చిరివట మాత్రం నై తన వస్త్రాన్ని చింపుకోవడం మాత్రం కాదు. అందరు శరీర రే తన శరీరములో మనే భస్మంలో లేపన కొలే ఊడిదను రాసుకున్నాడు. చతిపోయిసే కోణ కొరితే ఉచ్చస్వరే క్రోందన కొరిచుంది. అందుకే ఆయన గట్టి శబ్దముతో ఏడుస్తున్నాడు. కోణ పైసే కందుచుంది. ఎందుకొరకైనా ఏడుస్తున్నది? ఏమో తంగర నికట మరణము భోజి దాయిచుంది. ఎందుకంటే వారు మరణాన్ని ముఖాముఖిగా చూడు చూసే ఒక తత్వములో ఉన్నారు. అల్ప దిన విత్తర సమాన మొరిజివాక. కొన్ని రోజులు దాటిన తర్వాత వారు చనిపోతారు సునిశ్చితము. ఈ పరిస్థితిని ఎవరు కోణ కొరి వారు వచ్చి ఇలాంటి ఒక పరిస్థితిలో ఏం చేసుకోవాలి? సేమానికి సాధ్య వారిని సహాయపరిచే వారు ఎవరున్నారు? కాంతి లాగి అప్పుడు వారు ఏడవడం మొదలెట్టిరి. ప్రార్థన దేవుని యొక్క సన్నిధిలో వారు ఏడవడం మొదలెట్టిరి. ప్రార్థన చేయడం మొదలెట్టిరి. అది రాత్రి విషయం కొయ్యపచ్చింది. ఈరోజు రాత్రి వేళ ఒక విషయం మీకు జ్ఞాపకం చేసేది పరిస్థితి అసువాసమే. ఈ జీవితంలో ఇట్లాంటి పరిస్థితులు వచ్చేటప్పుడు అమ్మే కొడుకు మనసు మానక రూపే ఆశ్రయ కొరంది. మనం ఏం చేస్తాం? మనుషుల మీద ఆశ్రయించు మనుషుల మీద ఆశ్రయించడం వలన ఏ కారణము ఏ లాభము లేదు. బైబిల్ కోణ కొవుచుంది. బైబిల్ ఏం చెప్తున్నది? బైబిల్ ఏమిది కొవుచుంది? బైబిల్ ఇట్టిగా చెప్పేది గీత సంగీత 136 కీర్తనాలు 146 తారా తీని పదం ఎనిమిది లెక్క దాయిచుంది. మూడో వచనం చెప్తున్నది వాక్యం మన గొట్టె త్వర పడదు. ఆ వాక్యం ఒక్కసారి మీరు చదవండి. ఎవరి దగ్గర సహాయం అంటూ ఉండదు. ఆ మనుషుల మీద మీరు ఆశ్రయపడనీయకుడి. అది రాత్రి విషయం అప్పుడు మనకు ప్రశ్న పోతారు. ఈరోజు రాత్రి వేళ నేను మీకు ఒక ప్రశ్న అడిగేది మనుషుల ఎదుటకు సహాయము కొరకు వెళ్ళొద్దు. మనుషు మానకి మనుషులు నిన్ను ఏ సహాయము చేయలేరు. అదే బైబిల్ లెక్క సోయో ఒట్రో గీత సంగీత 8:18 118 కీర్తనాలు
8-9 వచనాల్లో మనుషుల మీద ఆశ్రయించడం కన్నా దేవుని యందు ఆశ్రయించుడి. అది రాత్రి కథ దండ సమితి కొని బాబాయ్ చాంది. ఈ రోజు రాత్రి వేళ ఎందరూ అలా చేయడానికి సిద్ధపడేది. మోర్దక కోణ కొరుచుంది. అయితే మోర్దక ఏం చేస్తున్నాడు? మోర్దక ఈశ్వరంగా క్రోధన కొరుచుంది. దేవుని ఎదుట ఏడుస్తున్నాడు. ఇశ్రాయేల్ ఒక మానంగర మధ్య దుఃఖ బొడిగొని ఇశ్రాయేల్ ప్రజల మధ్య దుఃఖం పెరిగేసరికి సేమాన కొరివాట తినటి విష కొరంది. వారు మూడు విషయాలే ప్రత్యేకంగా చేసేది. ఏక తంగర వస్త్రకు సేమానే చిరివు. మొదటిగా వారి వస్త్రములను వారు చింపుతారు. సేమానే కొడకరు ఒక్క పిందంది. రెండోదిగా వారు గోని పట్టను ధరించుకుంటారు. తృతీయ విషయం. మూడోదిగా తంగర శరీరరే భస్మ లేపన కొరువు. వారి యొక్క ఒంటిలో వారు ఏం చేస్తారు? బూడిదను రాసుకుంటారు. ఏమిది పురాతన నిమిది లెక్క పాత నిబంధన కాలములో ఇలాగే వారు చేసుకొచ్చింది. దుఃఖ బోడి సమరసమిది కొరుచుంది సేమాని. దుఃఖాలు పెరుగుచున్నప్పుడు వారు చేసేది ఇటీగే. ఈ రాత్రి కైవర్ అర్థం ఈ రోజు రాత్రి వేళ నుంచి పుస్తకం లెక్క జాయించి యోయెల్ గ్రంథములో రాయబడి ఉంది. నీ వస్త్రములు కావు. హృదయము హృదయములను చింపుకో. మోరని కట్టుకు భరో. నీ హృదయములను చింపి నా ఎదుటకు రమ్ము. ఈ రాత్రి కథగల ఈశ్వరంగా నికట్టుకు పెరిగిపోయి చాంది. ఈ రోజు రాత్రి వేళ ఎందరూ దేవుని దగ్గరికి సమీపించడానికి యూదుల మీద మొత్తానికి మీదుగా ఒక ఖడ్గము ఉన్నది. ఖడ్గ ద్వారా సేమాన సమస్త మొరిగిపోయి చావుచుంది. ఈ ఖడ్గము ద్వారా వారు సకల ప్రజలు చావులోకి వెళ్ళేటట్టు మరణ మరికే తంగరకు రక్షా కరువు. ఈ మరణములో నుంచి వారిని తప్పించే వారు ఎవరు? ఆశ్రయ కొరనహంది. వారు మనుషుల మీద ఆశ్రయించలేదు. సేమానయ్యే ఈశ్వరం కొట్టారని భయం రొక్కుచుంది. వారు దేవుని యందు ఆశ్రయించుచున్నారు. రాజాంగ 30 రోజుల వరకు ఏ మనిషి కూడా పిలవబడకుండా లేకపోతే అనుమతిని ఇవ్వబడకుండా రాజుగారిని కలిసే పరిస్థితి ఉండదు. సహాయము చెయ్యగలుగుతావా? సమితి ఎస్తేర్ కు ప్రశ్న పోచారులే. ఇలాగ ఎస్తేరుతో ప్రశ్నలు అడిగారు. రాజేంద్ర స్త్రీ ఒట్టంది ఎస్తారు. ఎందుకంటే అహస్రోస్ రాజుగారి యొక్క స్త్రీ భార్యగా ఉన్నది ఎస్తారు. తంగర ద్వారా కిచ్చి ఉద్ధార పాయబోమని సేమాని ఆశ కొరత అనుకునేది. వారి ద్వారా ఆమె ద్వారా ఏమైనా ఏమైనా ఆశలు లభించొచ్చేమో అనుకున్నారు. ఎందుకు ఆమె చెప్తున్నది ఏంటంటే నేనేమి ఈ విషయంలో చేయదలుచుకునేది లేదు. 11 వచనం చెప్పేది స్త్రీ దిన పర్యంతో కావలసి వ్యక్తి మన రాజాంగర నిక్కట్రే జాయిపారిపోయి ఈ 30 రోజుతో పాటు ఎవ్వరు కూడా రాజు సమీపముగా వెళ్ళలేరు. కారణం ఈ రాజా డాక్యులే మాత్రం సెట్ కి జాయిపారు. లేకపోతే రాజుగారి పిలిస్తే తప్ప, లేకపోతే రాజుగారు అనుమతిస్తే తప్ప వెళ్ళి కలిసే పరిస్థితి లేదు. అది రాత్రి తమ కొట్టే విషయం బోలబోమర సునందు. ఈ రోజు రాత్రి వేళ నీ ఒక విషయం తెలుసుకో. ఏ ఈశ్వరంగర సంధానమానకు సమస్త విరుద్ధరై జాయిచి ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలందరి వ్యతిరేకముగైపోయిరి. జీగుదిమానకు సమస్త విషయం విరుద్ధరై జాయిచి అంటే యూదులకు అన్ని విషయము సకలముగా వ్యతిరేకముగా అయిపోయింది. ప్రథమర కోణం మొదటిగా ఏమి? రాజాంగర పుత్రిగా సమస్తకు బాండి దయచుంది. రాజుగారు పత్రిక సకల దేశాలకి పంపించిరి. యూదిమార్కు సమస్తకు మారి ఆజ్ఞ దయచుంది. యూదులను అందరిని కూడా చంపే అని ఆదేశించిరి. ఇంకా గొట్టే మాస ఇతర రాజాకు ముఖ దర్శనం పై పరిపోనాయి. ఇంకా ఒక్క నెల వరకు రాజుగారిని ముఖ దర్శనం చూడలేరు. మరి వారికి ఏ ఆశలు లేవు. రాజ్ఞి పక్కన కొట్టే సహజ విలువ రాణి గారి దగ్గర నుంచి ఒక సహాయం పక్కన సహజ విలువ
రాజుగారి దగ్గర నుంచి సహాయం ఉండదు. రాజంగర పక్కన సహాయం ఇవ్వండి. రాజుగారి దగ్గర నుంచి సహాయం ఉండదు. మరణ సునిశ్చితం. మరణము అన్నది సునిశ్చితం. మరణ ముఖాముఖి ఏజాయిచ్చింది. వారిని ఎదిరించేటట్టుగా మరణం ఉన్నది. ఇవి ఎవరు కోణ కరివాపదావుచ్చింది. ఇప్పుడు వీరేం చేసేది? అది రాత్రి కైవర అర్థం. ఈరోజు రాత్రి వేళ ఏం చేయాలి? సమస్త ప్రకార కార్య విఫలమై వారి పరిస్థితులన్నీ కూడా వారిని ఎదిరించేటట్టుగా మారింది. మానవకలగా చూస్తే సహాయపరిచే వారు ఎవరూ లేరు. ఈ రాజా ముద్రయించింది ఈ పత్రికలు నిచ్చి లేకపోతే ఈ విధులను రాసి రాజు ముద్ర చేశాడు. గుంచి పారి అది ఎప్పుడు కూడా దానిని కొట్టివేయబడదు. అలాంటి పరిస్థితి వస్తే ఏం చేస్తారు? వీళ్ళందరూ కూడా చాలా దుఃఖాక్రాంతులు అయిపోయి ఏ కోణ కరువారు వచ్చారు. ఇక ఏం చేసుకోవాలి? ఏ విషయం ఎస్తేరుకు మీ కోయి తెచ్చి ఈ మాట ఎస్తేరుకు కూడా చెప్పబడ్డాది. ఎస్తేరు ఈ మాట ఎస్తేరు కొత్త సునీమా మాత్రే. ఎస్తేరు కూడా ఈ మాటను విన్న వెంటనే ఎస్తేరు కోణ కొరతలే పోలి తొమ్మిది ఎక్కదారు చారిన సోళ పొద. ఎస్తేరు ఏం చేసిందో చూడండి, 4:16 అక్కడ చేసిన పని మీరు చూసారా? ఒక పక్క మోర్దక ఉపవాసం, ఉపవాసముతో మోర్దకాయ కూర్చున్నప్పుడు ఆ మోర్దక ఉపవాసం కోణ కొరిచింది. ఉపవాసంతో ఏం చేస్తున్నారు? తంగర వస్త్ర చిరిదిలే తన వస్త్రములను చిప్పేసుకున్నాడు. ఒక్క పిందుచుంది, గోని పట్టను ధరించుకున్నాడు. తంగర వస్త్ర కోణ కొరిచింది, భస్మ లోబన లేబన కొరిచింది. తన వస్త్రములో ఏం రాసుకున్నాడు? బూడిద రాసుకున్నాడు. తన శరీరములో బూడిద రాసుకున్నాడు. తన శరీరం అంతటిలో బూడిద రాసుకున్నాడు. ఇప్పుడు గట్టి శబ్దముతో ఏడుస్తున్నాడు. ప్రార్థన ఒక పక్క, ఒకటి ప్రార్థన. రాజుగారి ఇంటిలో స్త్రీ ప్రార్థన ఉపవాసం, ఎస్తేరు ఉపవాసము ప్రార్థనతో ఉన్నది. అయితే సాతాను చెప్తున్న కుట్రాయి, సోదరుడా చూసుకో, రాజా దైత్యువ చిట్టి కెబేబి పరివర్తన ఏ పరివర్తన. రాజుగారిచ్చిన మాట లేకపోతే రాజుగారిచ్చిన పత్రిక ఎప్పుడు కూడా మార్చడము జరిగిన పది కాదు. కాయదాలు మా బొదలి కరువాపై మనుషు మార్గ ద్వారా ఏ పరివర్తన. కాయితాలు మార్చేటట్టుగా మనుషుల ద్వారా జరిగే పనే కాదు. ఆవృతమే ప్రార్థన కొల కోణ లాభం. ఇక నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా ఏం ఫలితము? కోణ ఉపవాస కొల కోణ లాభం. ఏమి ఉపవాసం చేస్తే ఏం ఫలితము? ఏమిది సైతాన్ ద్వారా కర్ణ సాతాను తన చెవుట్లో చెప్పుండొచ్చేమో. దాన్ని వారి హృదయములో ఒక విశ్వాసం ఉన్నది. విశ్వాసన సేవన ప్రార్థన కోరుచుంది. విశ్వాసముతో దేవుని కనిపెట్టి ప్రార్థన చేసిరి. ఈ రాత్రి కత్తదొడ 8 ప్రార్థన కోరుచుంది. ఈరోజు రాత్రి వేళ కొందరు ఇదే రీతిగా ప్రార్థన చేస్తున్నారు. అసాధ్య సాధ్య కరిబట పరమేశ్వరు, జరగని వాటిని అన్ని కూడా జరిపించగలిగిన దేవుడు. బోధలి కరిబట పరమేశ్వరు, ఆయుధాలు అన్ని కూడా మార్చే దేవుడు. జుగుని బారకు మారి పాసిక్కుండా తయారై జాయిచి యూదులను చంపుటకు ఏం చేశారు? ఉరికంబము కూడా తయారు చేశారు. ఏవే సేటిరు కెమిది ఉద్ధార పాయిబో. అక్కడి నుంచి ఎలా విడుదల పొందేది? ఏమారు ఉపవాస ఏమం ప్రార్థన. ఒక పక్క వీరందరూ కూడా ఉపవాసము ప్రార్థనే. కోణ కొరువు ఏం చేస్తారు చెప్పండి? స్తోత్రం ఉన్నారా? ఏమారే జగదిమాన సమస్త ప్రార్థన ఉపవాసం. వీరందరూ కూడా ఉపవాసము ప్రార్థనే. ఎస్తేరు కూడా ప్రార్థన కోరుచుంది. ఎస్తేరు కూడా ఉపవాసము ప్రార్థనే. దేని దిన ఉపవాస ప్రార్థన కొల పొరే. 3 రోజులతో పాటు ఉపవాసము ప్రార్థన అయిన తర్వాత ఎస్తేరు కోణ కొల దేవుతమ జానుచు. ఎస్తేరు ఏం చేశారు అన్నది మీరు చూసారా? తన పాంచురో ఏక పొదట్టు పడుంది. 5వ అధ్యాయము మొదటి వచనం చదవండి. ಬಿತ್ತರ ಪ್ರಾಂಗಣರೆ ರಾಜಗೃಹ ಸಮ್ಮುಖರೆ ಟಿಯಾಗಲಾ ಸಹಿ ಸಮಯರೆ ರಾಜಗೃಹರೆ ಗೃಹದ್ವಾರ ಸಮ್ಮುಖರೆ ರಾಜಸಿಂಹಾಸನ ಉಪರೆ ಬೋಷ್ಟ ಥಿಲಾ ಎತಿರೆ ರಾಜ ಎಸ್ತೇರೋ ರಾಣಿ ಕಿ ಪ್ರಾಂಗಣರೆ ಟಿಯಾಗಬಾರ ದೆಖಲಾ ಪೂಣಿ
ఎస్తేరు రాజార దృష్టిరే అనుగ్రహ పాయిపారు రాజా ఎస్తేర ప్రతి అప్రణా హస్తకృత హస్తస్థిత సువర్ణ దండ బడాయిలా ఆమేన్ బస్ 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 హలో చూసారా ఈ తిరిసి దిన పర్యంతం ఈ 30 రోజులతో పాటు రాజాంగర పక్కకి జాయిపడిపోయారు ఎవరు కూడా అనుమతి లేకుండా రాజుగారిని సమీపించలేరు ఈజర కామకరువాపై ఆరంభ కొరుచుంది దేవుడు పంచేయడం మొదలెట్టిరి ఈ కాలం కొరుచుంది తిని దిన ఉపవాసం ప్రార్థన 3 రోజులు ఉపవాసము ప్రార్థన తృతీయ దినరే రాజాంగర ప్రాంగణం ఇతరకి దిగొల్లే 3వ రోజున ఏం చేశారు రాజుగారి నివసించిన కోటకి వెళ్లి బయలుదేరారు ఆవరణమునకు బయలుదేరారు సే ప్రాంగణక జాయికి సెట్టి ఆయిలే ఆవరణములోకి వెళ్లి నిలబడ్డారు శతబల రాజాకు కోణ దయా అప్పుడు రాజు దయా అవునా చూసారా రాజు ఆమెను చూచేటప్పుడు ఆమె పట్ల దయ పుట్టెను ఆమేన్ ఉన్నారా కుమార్తెని చూసిన వెండు వెంటనే దయ కలిగింది తన మనసులో దయ కలిగింది సమస్య ఉడికో అప్పుడు ఆ రాజుగారు అడిగారు ఏమైంది పరిస్థితి ఈ రాత్రి అర్థం ఈ రోజు రాత్రి వెళ్ళని చెప్పే అర్థము మేబీ ఉపవాసం ఏమో ప్రార్థన కొని దేకో నీవు కూడా ఉపవాసము ప్రార్థన చేసి చూసుకో పరివర్తన నోతి మేలు మనకు పరివర్తన కూడదు మార్పు లేని వారి మనసులను దేవుడు మారుస్తాడు మన యుద్ధోపదేశుడు కొట్టే పద వచ్చి సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది పడందు అది ఒక్కసారి చదవాలి తన ఎక్కువ సద్యక పద పడందు 21వ అధ్యాయం మొదటి వచనం సామెతల గ్రంథం 21:1 యెహోవా ఒడియర పొడివట తమ చొల్లకి అది తెలుగులో చదివింది మీకు ఏమైనా అర్థమైందా కేజాండి రాజాంగర హృదయం అంధకరణ రాజాంగర హృదయం అంధకరణ బోలి ఒడియారా హృదయం అంధకరణ టీకే అంధకరణ ఈశ్వరంగర హాతరే జల ప్రణాళి తుల్యం రాజుగారి యొక్క హృదయాన్ని తిప్పేది దేవుని యొక్క చేతిలో ఉన్న వశమైనది అది నీటి కాలువ వలె దేవుని చేతిలో ఉన్నది నీటి కాల ఎటు తిప్పాలో అటు తిప్పొచ్చు మళ్ళీ ఒకసారి చెప్తా రాజుగారి హృదయాన్ని తిప్పేటట్టుగా దేవుని యొక్క చెయ్యి పనిచేస్తున్నది అయితే దేవుని యొక్క చెయ్య నీటి కాలువపై ఎలా తిప్పగలుగుతున్నదో అలాగే రాజుగారి హృదయాన్ని మనస్తత్వాన్ని తిరిగి తిప్పొచ్చు అని దేకో ఇది ఒడియారు సదా రాజాంగరం ఈశ్వరంగర హాతరే రాజుగారి యొక్క హృదయం దేవుని యొక్క చేతిలో జల ప్రణాళి పోరియాక నీటి కాలువ పోలే ఉన్నది జలకు కో జగారే బులై పర్వో సెమిది రాజాంగర హృదయం ఈసారి బులై పర్వో నీటి కాలువలను ఎటు తిప్పగలిగితే అటు తిరుగుతాదో అలాగే రాజు హృదయాన్ని కూడా తిప్పొచ్చు ఈ రాత్రి ముఖ్యమైన అర్థం బుజిపార్చు ఈ రోజు రాత్రి చెప్పిన సారాంశం ఉపవాస ప్రార్థన కొలే ఉపవాసము ప్రార్థన చేసిన
ఎంత కఠినమైన హృదయమైన దేవుడు దానిని తిప్పగలుగుతారు అది రాత్రి కథజన విశ్వాసం కొరిచింది ఈ రాత్రి వేళ ఎందరూ దీనిని విశ్వసించేది తుమటిక విశ్వాసం కొరి ప్రార్థన కొరి దేకు నీ ఒకసారి విశ్వాసముతో ప్రార్థన చేసి చూడు కేతే కోడిన మోనసర హృదయకు బోధలి కొరిపారే ఎంత కఠినమైన మనసు కలిగిన మనిషి హృదయాన్ని కూడా దేవుడు తిప్పొచ్చు హలో తుమకే ప్రైజ్ లార్డ్ కోనంది మొత్తటిక డోరు లాగుచి మీరెవరూ ప్రైజ్ లార్డ్ చెప్పలేదు ఏ తుమే సమస ప్రార్థన బొసినైంది బోలి మో బాబుచి మీరందరూ ప్రార్థనలో లేనట్టుగా ఉన్నట్టున్నారేమో తుమే బేకందు లూకాస్ సుసమాచార గుడి పొడందు ఏ లేక తుమకు మనసు తర అర్థ బుజిపారు దీంతో కలిపి లూకాస్ వార్తను కూడా చదవండి లూకాస్ సుసమాచార 8వ అధ్యాయం లూకాస్ వార్త 18వ అధ్యాయము తరత తీని చారి పాంచో 3 4 5 సేటి కూడా బాక్య లెక్క తెచ్చు తుమే బేకందు బేగిటిక పడందు దూయి దూయి అమ్మా తర పద్దెనిమిది అధ్యాయం 2-3 తర్వాత తర్వాత ఇడి దాక కూడా మోనస్ కూడా కే వచ్చి కూడా పట్టణ రే కే వచ్చి కూడా విచారకర్త ఆ పట్టణములో న్యాయము ఇచ్చుచున్న ఒక మనిషిని వాడు ఈశ్వరుకు భయకరుమా భక్తి నాయి అక్కడ రాయబడింది ఆయన దేవుడిని భయపడేవాడు కాదు కాక భయకరుమనేసింది ఏ మనిషిని కూడా పట్టించుకునేవాడు కాదు భయపడేవాడు ఈశ్వరుకు నాయి మనుషుగమే నాయి దేవుడిని భయపడడు మనిషిని భయపడ్డాడు ఆర పక్కకి జాయికి కూడా మితమా ఆయన దగ్గరికి వెళ్ళి ఒక విధవరాలు ఏ కొనకొచ్చి మొత్తం న్యాయం దొరకారు పోలికి వచ్చి నాకు మాటి మాటికి వచ్చి నాకు తీర్పు ఇవ్వండి తీర్పు ఇవ్వండి న్యాయము చేయండి హలో సే మా జాయికి కోవుచుంది ఆ తల్లి వెళ్ళి అడిగింది సే కూడా విధవా ఆమె యొక్క విధవరాలే సామీనై పిల్లనై ఆమెకి భర్త లేదు పిల్లలు లేదు కే సాజ కరువపై నాయి ఏదికు లేదు సహాయం చేసేవాడు లేదు జీవమానంగర రీతి అనుసారే జీవమానే కుచే జీవమానే సేమానంగర దృష్టినే కుద్రలోగు అంటే యూదులక రీతి అనుసరించి ఆడవాళ్ళు వారికి సులకంగా ఉండేది సెమది ఆక సమాన దక్కుచుంది చాలా హీనంగా సులకంగా చూస్తారు శతవలే మా జాయిచుంది అప్పుడు ఎడతడగా ఈ తల్లి ఈ అమ్మ ఏం చేసింది ఆమె వినయాన్ని చెప్పింది విచారకర్తారు పక్క జాయికి కోయలే తీర్పు తీర్చే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పారు న్యాయం దొరక న్యాయం కావాలి ఏమది జాయికి ఈశ్వరుకు భయం నాయి ఇలాగ దేవుడిని భయపడింది ఈ మనిషి కాదు భయకున్నాంది ఎవరిని భయపడేవాడు త్వరకు త్వర జాయికి కోయలే మాటికి మాటికి వెళ్ళి ఆయనని ఆయనతో ఏం చేశారు ఆమె విషయాన్ని తెలియవచ్చారు దాని తొలక ఎనిమిది అక్కలుగా జాయిచుంది దాని కిందకి ఇలా రాయబడి తొరకు తొర జాయికి కోగిలే మాటికి వెళ్ళి చెప్పారు గడికడి జాయికి కోగిలే గడికి వెళ్ళి చెప్పారు గడికడి తొరకు తొరకు జాయికి కోగిలే న్యాయం దొరకార్ న్యాయం దొరక నా పట్ల న్యాయం చేయండి నా పట్ల న్యాయం చేయండి నా పట్ల న్యాయం చేయండి ఏమిది కోయవ ద్వారా ఇలా చెప్పుట ద్వారా కఠిన మనిషి ఇత్వా ఆ కఠిన మనస్తత్వము కలిగిన విచారకర్త హృదయ చేంజ్ అయిపోయిన ఆ న్యాయ అధ్యక్షుని యొక్క మనసు మారి ఆయన దగ్గరికి వెళ్ళి ఎడతడగా చెప్పుట వలన ఈ రాత్రి అర్థం దేవుని దగ్గర కూడా ఎడతడగా ప్రార్థన చేసి చూడు ఏదే త్వరకు త్వర ప్రార్థన కొలే ఎడతడగా ప్రార్థన చేస్తే కొడిన హృదయం అది చేంజ్ ఎన్ని కఠినమైన హృదయమైన మార్పు చెందొచ్చు తంగర హృదయకు ఈశ్వర బులాయిదేమో తన హృదయాన్ని దేవుడు మార్చొచ్చు అది రాత్రి కథజన విశ్వాసం కొరిచింది రాత్రి వేళ ఎందరూ నమ్ముతుంది ఉపవాస ప్రార్థన ద్వారా ఉపవాసము ప్రార్థన ద్వారా సమస్తకు బోధలి కొరిపారే అందరిని కూడా మార్చొచ్చు సబ్ విషయ బోధలి కొరిపారే అన్ని విషయాల్లో మార్చొచ్చు మనుషుల హృదయం బోధలి కొరిపారే మనుషుల హృదయాన్ని మార్చొచ్చు ఖడ్గము రక్షా కొరిపారే అందరి దగ్గర నుంచి మిమ్మల్ని రక్షించొచ్చు ఖడ్గముల నుంచి
నుంచి రక్షించొచ్చు ఓ అగ్ని రథేజ నిర్వాణ కరిపారే అగ్ని యొక్క శక్తులను ఆర్పియోయచ్చు శ్రీముగర ముఖం బంద్ కరిపారే సింహపు నోరులను మూయించొచ్చు అది రాత్రి కథగల ప్రార్థన కురువప్ప రెడీ వచ్చి ఈరోజు ఎందరూ ఎడతడగా ప్రార్థన చేయటకు సిద్ధం కలిగి ఎస్తేరు పరి ప్రార్థన కొరదు ఎస్తేరులా ప్రార్థన చేయండి మోర్దెక పరి ప్రార్థన కొరదక మోర్దెకేలా ప్రార్థన చేసి ప్రారంభించు నోరిసర హృదయకు పరివర్తన కరువప్పై సర్వశక్తిమాన్ గ్రహతో అది రాత్రి కర్జ కొరందు మనుషులక హృదయాన్ని తిప్పుటకు దేవుని యొక్క చెయ్య నీటి కాలువ వలె పనిచేస్తున్నది హల్లెలూయా హల్లెలూయా ఈశ్వరు మనుషుల హృదయకు కొన కొరబోలేదు దేవుడు మనుషులక హృదయాన్ని ఏం చేయగలుగుతారు తిప్పగలుగుతారు తిని తిని ఉపవాస ప్రార్థన కూర్చుంది ఇప్పుడు ఎస్తేరు మూడు రోజులైంది ఉపవాసము ప్రార్థనే ప్రార్థన కొరికి కొనుకొని కార్యమకు దాచుంది ఉపవాసము ప్రార్థన చేసిన తర్వాత ఎవరి దగ్గరికి బయలుదేరారు రాజగారి దగ్గరికి రాజుని సమీపించారు రాజుని సమీపించి రాజుగారు ఎస్తేరు పట్ల ఏం చేశారు దయ చూపించారు పరిస్థితి ఎలా జరిగింది రాజగారి మనకు ఏమది పరివర్తన కొరివాళ్ళకి రాజుగారి మనసుని మార్చిన వాడు ఎవరు రాజగారి హృదయం ఈశ్వరు గారి గాత్రం రిమోట్ పోరియా అందుకే రాజుగారి యొక్క హృదయము దేవుని యొక్క చేతిలో ఉన్న రిమోటే కాలవ తిప్పినట్టుగా తిప్పుతాడు దేవుడు అయ్యో సే ప్రార్థన కరువ వ్యక్తి కోటి రిమోట్ రే మార్వసే సే చాన్ రాకాసు అందుకే ప్రార్థన చేసిన వాడు రిమోట్ పట్టుకొని ఎటు తొక్కితే అటే అది తిరిగేది తమే ఇట్టి బొసికిరి నీవు ఎక్కడ కూర్చొని ఒడిశారే ఆంధ్రాలు వసి ఒరిసాలో గాని ఆంధ్రాలో కూర్చొని కో దేశం తివాలోకరం మనసు మనకు ఇట్టి బోసుకరితమే బులైపారు ఏ దేశంలో ఉన్న మనిషి కూర్చున్న మనిషి యొక్క మనసుని నీవేం చేయొచ్చు కూర్చున్న చోట్ల నుంచి తిప్పొచ్చు ఎలా ప్రార్థన ద్వారా కేవలము ప్రార్థన ద్వారా ప్రార్థన ద్వారా తమే బులై పారిబో ప్రార్థన ద్వారానే తిప్పేది అది రాత్రి కొయవర అర్థం ఈ రోజు రాత్రి నేను చెప్పిన ప్రార్థన ఫలం దక్కిపారలే వారు చేసిన ప్రార్థనకు ఫలితాన్ని చూడగలిగిరి ఏడి ఫలితో తారో గుణకోణం దాని ఫలితం ఏంటిది రాజాగారి పక్కకు జాగ్రత్త సమూపించే చేయి భవని జోనైలే రాజుగారిని సమీపించి సకల విషయములను తెలియపరిచేటట్టుగా ఆటో దేర బార పదో ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచనం ఆటో ఆటో పదో ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచనం ఎత్తికి వాక్యం పొడిగా సమరి కొట్టే విషయం దాని పేరు ఈ వాక్యాలు మీరు చదివితే తెలుసుకోగలిగేది కోణ జాయికరిదే ఎస్తారు కొవుతులే ఎస్తేరు బయలుదేరి ఏం చెప్పారు హామాను ఎనిమిది కామ కొరుచుంది ఆజ్ఞ హామాను అన్న ఒకడు ఇలాంటి కుట్ర యూదుల పట్ల చేసి ఉన్నారు సమస్త మారి వాప సబ్బు రెడీ కొరుదే అందరినీ చంపేద్దామని ప్రణాళిక వేసి ఏ విషయం జాడివ సంగ సంగే ఈ విషయము తెలిసిన వెను వెంటనే హలో ఉన్నారా ఫస్ట్ కోణం ఏంటి బోలి దాంచు మొదటి ఏం జరిగిందో తెలుసా ఫస్ట్ మోర్దెక్కకి రాజా కోణ కొరత తారో బోసుబా స్థాన బదులు కొరదలే మోర్దెక్క అని కూర్చున్న చోట్ల నుంచి రాజుగారు ఆయనని ఎత్తి తీసుకున్నాడు కోటి తారదే బోసుబా స్థాన బదులు కొలే ఆయన కూర్చున్న చోటని మార్చారు రాజా పొరే దుద్య స్థాన్ని తక్కుపాయలే రాజుగారి తర్వాత రెండో పదవిని పొందుకున్నాడు పరిస్థితి అన్ని కూడా ఆ విధానములోకి అనుకూలపరిచేటట్టుగా దేవుడు మార్చాడు ఆ విషయం జరగక మునుపు ఒక విషయం జరిగింది రాజాకు మారివాపై కథ జనం చిందా కొరతలే రాజుగారిని చంపడానికి ఊర్లో కొందరు ఆలోచించింది సే విషయం మోర్దెక్క జాడిపారలే ఈ మాట మోర్దొక్కకి తెలిసింది మోర్దెక్క జాయికి ఈ మాటను మోర్దకాయ వెళ్ళి రాజుగారికి బయలుపరిచింది ఏ సత్తబలే మోర్దకి గిచ్చు పురస్కార పైన అయితే ఇది బయలుపరిచి చెప్పినందుకు మోర్దకాయకి ఏ బహుమతి దొరకలే కెన్ను కొట్టే విషయం ఇటు వేయాలా కానీ ఒకరో ఒక విషయం జరిగింది మోర్దక ఉపవాస ప్రార్థన కొరవే ఆరంభకలే మోర్దకాయ ఉపవాసము ప్రార్థన ప్రారంభించాడు తుమే పాంచ అధ్యాయ పొడిలో తుమకు ఏ విషయం జానిపారు ఐదో అధ్యాయం చదివితే దీని యొక్క వర్ణన సమయం శీఘ్ర పొడగాచి ఎత్తిపై కొయికిరి జావుచ్చి సమయం త్వరగా వెళ్ళిపోతున్నాడు రాజాక
సేదిన రాత్రి నిద్ర వస్తున్నాను. ఆ రోజు రాత్రి రాజుగారికి నిద్ర రాలే. రాజా కొనకొలే రాజు ఏం చేశారు? చెట్టు రాజమాన గ్రహత్ర కూడా పుస్తక తిబు. రాజుల చేతిలో కొన్ని గ్రంథాలు ఉంటాయి. స్మరణ పుస్తక బలి కోహండి. వాటిని జ్ఞాపకార్థ గ్రంథం అని చెప్పొచ్చు. పుస్తకాల సబ విషయాలు లెక్కిబు. ఆ పుస్తకములో జ్ఞాపకార్థ విషయాలన్నీ రాస్తారు. సే విషయ పుస్తకాలు ఎనిమిది లెక్కిలే. అయితే ఆ పుస్తకముతో ఈ రీతిగా రాయబడ్డాది. రాజాకు మారి బాప లోకమనే అసువ విషయం మొత్తం జోడైలే. మోర్దకాయ రాజుగారిని చంపడానికి వచ్చే విషయం గురించి రహస్యాన్ని తెలియవర్చిరి. హిందూ సే మోర్దకాయకి గిచ్చు పురస్కారం దేయినంది. కానీ మోర్దకాయకి ఏ బహుమతి ఇవ్వబడలే. ఆ సత్యపాయ సతవేళ కొడకొల్లే. అప్పుడు ఏం చేయబడ్డాది? రాత్రి ఈ స్మరణ పుస్తకం పడలే. రాత్రి వేళ ఈ ఆయన నిద్ర పోవడం వల్ల నిద్ర లేకపోవడం వల్ల స్మరణకార్తక పుస్తకాన్ని తీసుకెళ్ళారు. పుస్తకం పొడి స్మరణ పుస్తకం పొడివ ద్వారా ఈ స్మరణార్థక పుస్తకాన్ని చదివిన ద్వారా దాని మరుసటి రోజు రాజా బోసు సభ హామాన్ అసల రాజుగారు కూర్చునే సమయంలో హామాన్ వచ్చాడు. శతవల హామానికి పోతారులే. అప్పుడు హామాన్ అడిగారు, రాజా బేసి ప్రేమ కొరువా లోక మార్కు కోణ కొరువారు రాజుగారు అతిక ప్రేమించే వారికి ఏం చెయ్యాలి? శతవల హామాన్ భావితులే. అప్పుడు హామాన్ అనుకున్నాడు, ఎడా మూ పాయిబో, అది నేను పొందుకుంటా ఏంది అనుకోలేసే చింతా కొరి అలా ఆలోచించి సే కోయిలే అని చెప్పాడు. రాజా బోసువాసే రథరే తక్కు బొసేదేవు. రాజుగారు కూర్చోవలసిన రథములో మీరు ఆయనని కూర్చోబెట్టాలి. రాజా వస్త్రం తక్కు పిందేదేవు. రాజుగారి వస్త్రములను ధరిపించాలి. దేశం తక్కు బోలేదేవు. తనని దేశములో ఊరేగింపు చేయాలి. ఏమిది కోయిబా మాత్రే ఇలా చెప్పిన వెంటనే ఏగి సబు విషయం ఈ మాటలన్నిటినీ తొమ్మే మోర్దకాయకు కొరో మోర్దకాయ పట్ల చెయ్యము. ప్రార్థన కరువు ద్వారా కోణ కొట్టిలే. ప్రార్థన చేయడం వల్ల ఏం జరిగింది? చారి అధ్యాయ మోర్దక కొట్టి వస్తుంది. నాలుగో అధ్యాయంలో మోర్దక ఎక్కడ కూర్చున్నాడు? ద్వారం ఇక్కట్టలే. ఆయన తలుపు ఎలా ఊరు గమనికాడా చెట్టి వస్తుంది. అక్కడ కూర్చున్నాడు. ఓ తీరు దిన ఉపవాస ప్రార్థన స్వర్లాపరే. మూడు రోజులు ఉపవాసము ప్రార్థన గతించిన మోర్దక కొట్టి వస్తుంది. మోర్దక ఎక్కడ కూర్చున్నాడు? రాజగృహ రథర వస్తుంది. రాజుగారి రథములో కూర్చున్నాడు. ఉపవాస బసువాస తండ్ర వస్త్ర కింది ఉపవాసములో కూర్చున్నప్పుడు తనకి కలిగిన వస్త్రం ఎటువంటిది? తంగర వస్త్ర ఆయన వస్త్రము ధరించింది చిరిగిన వస్త్రం. ఏవే తార వస్త్రం వచ్చి ఒక్క వస్త్రం పిండి ధరించుకున్నది గోధి పట్ట. ఏవే కిందిట వస్త్రం పాయించి ఇప్పుడు ఎలాంటి వస్త్రాన్ని పొందుకున్నాడు? తగిన వస్త్ర చైంజ్ అయ్యగల వస్త్రములో మార్పు చేసి చూడు. చైంజ్ అయ్యి కూర్చున్న చోటు మారింది. తమకు ఉన్నత స్థాయిలే కసివో దేవుడు నిన్ను ఉన్నత స్థాయిలో అందరి మధ్యలో దేవుడు నిన్ను లేవనెత్తిస్తారు. అది ప్రైజ్ లోడ్ కోయపోతుంది. రాత్రి వేళ ఎందరు ఉన్నారు దేవునికి స్తుతించుటకు? అది రాత్రి కోయవరి అర్థం. ఈ రోజు రాత్రి వేళ నేను చెప్పిన సారాంశము ఉపవాస ప్రార్థనవా సబు కామ బదలిపలి. ఉపవాసము ప్రార్థన సకల విషయములో మార్పు తీసుకురావచ్చు. ఏ మోర్దక ఈ మోర్దక ఆ దేశం అధికారి అయిగల ఆ దేశములో రెండో వాడిగా అధికారములోకి వచ్చాడు. ఏ విషయవాస మాత్రే ఈ మాట విన్న వెంటనే ఏ కొత్త సుడిమా మాత్రే ఈ మాటలు విన్న వెంటనే హామాన్ స్త్రీ కోహతులే హామాన్ యొక్క భార్య చెప్పారు, సేమాన జిగుది వారు యూదులు సేమాన మధ్య పొడిపో వారి మధ్యలో పడిపోతావు నీవు. అదే ఆటో అధ్యాయం ఏ కొత్త జానిపారు. ఎనిమిదో అధ్యాయం మీరు పూర్తిగా చదివితే దీన్ని తెలుసుకోగలుగుతారు. అది రాత్రి ముఖైబర్ అర్థం. ఈ రోజు రాత్రి నేను చెప్పిన ఈశ్వరుని స్తుతి ప్రశంస ప్రార్థన కరువార పక్కనే సమస్త లోకమానే నత్తాము. దేవుని ఎదుట ఉపవాసము ప్రార్థన జాగరింపు చేసిన వారి ఎదుట సకల ప్రజలు వచ్చి మోకరిస్తారు. గతదన విశ్వాస కొరిచింది. ఎందరు దీనిని నమ్మేది? తొమ్మె కార్ర విడుదల యుద్ధ కొరిమారు దొరకారు. ఇవరు ఎవరి పక్షమున సపక్షమున యుద్ధం చేయటకు బయలుదేరదు. ప్రార్థన సమెట్టిక దోయో ప్రార్థనలో సమయాన్ని కొద్దిగా ఖర్చు ఎక్కువ సమయం ప్రార్థన కొరి దేకో. రాత్రి వేళ ప్రార్థనలో సమయం కేటాయించి చూడు. ఏ పాస్టర్ బాబు తుమరి సేవ మొదలు చేయించు. సేవ కూడా నీ పరిచయం మారితే ఏమే బోసువ స్థానం చేంజ్ చేయించు. ఇప్పుడు కూర్చున్న పరిస్థితి మారింది. ఏమే తుమరి వస్త్రం చేంజ్ చేయించు. ఇప్పుడు నీ వస్త్రం మార్పు చేత ప్రార్థన ద్వారా ఎలాగా ప్రార్థన ద్వారా ప్రార్థన కొనవే బేసి నిద్ర కొలే
కిచే లాభం నాయి ప్రార్థన బదులుగా నిద్రకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే ఏ ఫలితము ఉండదు తమకు ఏమిటి నిద్ర కొరవే సెమిది ఏబో తమరు జీవన నీవు ఎలా నిద్ర పోవడానికి సిద్ధపడుతున్నావో అలాగే నీ జీవిత పరిస్థితి కూడా నిద్రపోయేటట్టు వెళ్తుంది ప్రార్థన అంటే తమే సాయం కొన కొరవే మూల్య దబారచి ప్రార్థనలో నీవు విలువిచ్చుకో మూల్య దల స్థితి బదలయ్యేజువో ఓ ప్రార్థనలో విలువిస్తే పరిస్థితులు మారుతాయి మూ తోమే కాకు కోయి వారు దొరకర్ నాయి నీవెవరికి చెప్పొద్దు పోయసా నాయి బోరి కోయి వారు దొరకర్ నాయి డబ్బు లేదని చెప్పొద్దు పోయ తోమే పరిస్థితి కోయి వారు దొరకర్ నాయి పరిస్థితులు చెప్పొద్దు తోమే కొట్టే విషకో ఒక మాట చెప్పు యేసు యేసయ్యా మోర స్థితి ఏమది ఏయాయిచి నా స్థితిగతి ఎలా ఉంది ఏడ బోధలు కరువా పోయి మనుషుదార ఏయి పరివారాయి ఈ మనిషి ద్వారా మార్పు చెందించబడుతుంది మోర్దక ఎస్తేరు ఈశ్వరుని కట్టరకోదిలే మోర్దకయు ఎస్తేరు దేవుని ఎదుట వినపై వినయం ఈశ్వరు రాజాగరగత ఇక బోధలు కొరు దైచొంది దేవుడి రాజుగారు హృదయాన్ని మార్చిరి ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో అది రాత్రి దేవుడు గొప్ప కార్యం చేయబోతున్న ఎంత ముందర నమ్ముతున్నాను నాకు తెలియదండి విడుదల ఖచ్చితంగా జరగబోతుంది రాత్రి రే పరమేశ్వర ఉద్ధారకు దిగబపినావుచు దేవుడు గొప్ప పని చేయబోతున్నా ఈశ్వర ఆశ్చర్యకరమొక్కొంచగరడు పడుకునట్టుగా నీ పడుకుంటే విడుదల జరగదు సమస్య సోయిలాపరి తమేబి సోయిల కిచ్చి కాబహై పరివన దేవుడు నీ వట్టలు ఏం చేయనదండి పరమేశ్వర తమరపై కిచ్చి కొని విశ్వాసవలన ప్రార్థన చేసి చూడండి విశ్వాస ద్వారా ప్రార్థన నీ మీదకొచ్చిన కడుగమలుండి నీ విడుదల పొందుతది ఊరుపరి ఆసుతివసే ఖడ్గ గుడికొరు పరమేశ్వర తమ్ముకు ఉద్ధారకురై కతజల ప్రార్థన కొరుంది ఎందరు ప్రార్థన చేయటకు సిద్ధపడేది శామిది కతజల ప్రార్థన కొరుచుంది శామనగ పై ఉద్ధార దెక్కిపరు ఎలా ఇలా ప్రార్థన చేయడానికి సిద్ధపడిన వారు విడుదల గల త్రోవలను చూడగలుగుతారు ఇవి కోణ చేయతార ఎస్తర్ పుస్తకం 9:14 ఎస్తర్ గ్రంథము 9:14 ఏ ఇశ్రాయేలు జిగుది మార్క మారి బాపై పాసికుండా తయారు కొడుతలే యూదులను చంపుటకు ఊరి స్తంభాన్ని తయారు చేసి చెడా కొడుకులే హామాను తగర పరివారకు సెట్టి దశజోడకు పాసికొలే ఆయన పెట్టిన అదే స్తంభములో 9 మంది కుటుంబముతో కలిసి ఏం చేశారు ఆమేన్ ఊరి వెక్కించారు సిగోడ ఏ జాయిచి ఏం జరిగింది మొదటి రోజున యాకోబుని హేరోదు పట్టుకున్నాడు చీరసాలలో బంధించారు అది వారికి పండగ దినం అయ్యుందన పండగ దిన దాటిన తర్వాత పేతరును చంపుటకు అన్ని సిద్ధపరచుకొని పాంచపదు క్రియా 12:5 మండలి సమస్త సంఘము సమస్తముగా కలిసి మో పీతరంగపై ఏదో చిత్ర ప్రార్థన ఏకముగా కలిసి ప్రార్థన ప్రారంభించిరి ఆ వాక్య టిక పోడంతో వాక్యం ఒకసారి చదవాలి ప్రేరిత పుస్తకం 12:5 అపోస్తల క్రియ 12:5 సేవ విస్తరి బయటికి రప్పించే ఏ పరిస్థితి కనబడలే తాను తొలకు పొడి మా సమయం కిందకి చదివి వచ్చేటప్పుడు జైలు భిత్తరే చీరసాల లోపల సోళ జన సైన్య మార్గర మధ్య పీతరు సోయించింది 16 మంది సైనికుల మధ్య పేతరు పడుకొని ఉన్నాడు అసంభవం అక్కడి నుంచి బయటికి రావడము చాలా
కాలాస్తుని అసలు జరిగే పదే లేదు. మరణంలో ఖడ్గ తారం ఉండర పొడిగా ఇచ్చి మరణము ఖడ్గము ద్వారా జరిగేటట్టుగా అన్ని సిద్ధపడి ఉంది. ఆ సొక్కాల ఐదుగల పీతల ముండ కట్టిదవు. పొద్దున అయితే చాలు పేదరు యొక్క తలకాయని ననకబడతాయి. ముండ మండలి సభ ప్రార్థన కొరుచుంది. సంఘము ఏకముగా కూడి ప్రార్థన చేస్తున్నారు. ఈ రాత్రి మండలి ప్రార్థన కొరి దేకో. ఈ రోజుల్లో సంఘము ప్రార్థన చేసి చూసుకో. విశ్వాసి వారి ప్రార్థన కొరి దేకో. విశ్వాసులు ప్రార్థన చేసి చూసుకో. పీతరుకు బార కణి వాపై తుమర్ హాత్ర ద్వారా నై పేతర్ని బయటికి వచ్చి రప్పించేది నీ చెట్ల ద్వారా కాదు. సైన్యర ద్వారా నై శక్తి ద్వారా నై ఈశ్వరంగర ఆత్మ ద్వారా సైన్యము ద్వారా కాదు శక్తి ద్వారా కాదు దేవుని యొక్క ఆత్మ ద్వారా ఈ రాత్రి ఈశ్వర గొప్ప బోడ కామ కరాప దావుచుంది. ఈ రాత్రి వేళ దేవుడు గొప్ప కార్యం చేయి ప్రార్థన రెచ్చగొట్టి గతడ అద్భుత దక్కాప దావుచుంది. ప్రార్థన ద్వారా కొన్ని అద్భుతాలు చూడబోచున్నావు. కోణ అద్భుత కొట్టి కోణ కొట్టలే పొలి తుమ దేకో ఏమి అద్భుతాలు జరిగాయి చూడండి. ఆరు తర ఆటో నో దశ పద పడందు ప్రయత్నం 9 పచ్చే పదవ వచనము అపొస్తల క్రియ 12 అధ్యాయం दर्शन देखुचम द्वितीय प्रहरी दल अधिक्रम करी देवो लोह द्वारो देई नगरकु जीवाकु सोत्रम हालेलुया एडी चदवे तवे तेलुगुले चदवलेदु अंदुकिले चेप्पुकोनि वेल्लिपोतुन्नारु तमे तन पोडिवापै कोल पोडुनांदि आमे पेटिनि कर्म गुर्तुपट्टि संतोषमु चेत तलुपुलु तीयक लोपलकि परिगेट्टुकोनि पोयि पेटरु तलुपुलु दग्गर निलुचुचुन्नाडनि విశ్వాసి ప్రార్థన కొరిచింది. ప్రభుగ్ర దూతదిగిరి ప్రార్థన కొరి దేకో ఇనుముతో ఉన్న ద్వారాలన్నీ కూడా తెరవబడ్డాయి. హల్లెలూయా హల్లెలూయా చావి కార్ర గాత్రే వచ్చి తాళం ఎవరి చేతిలో ఉంది? హేరోదా దగ్గర సైన్యమానగర గాత్రే వచ్చి హేరోదు తన సైన్యము చేతిలో తాళం ఉంది. ఏవే చావి సేమానగర గాత్రే తాళం వాళ్ళ చేతిలో ఉన్నా ప్రార్థన కొరివ వ్యక్తిని గాత్రే యొక్క చావి కట్టి గాని ప్రార్థన చేసిన వారి చేతిలోనే తాళం ఒక గుర్తున్నది. చెప్పిన సారాంశం మీకు అర్థం కాలే. ప్రార్థన కొరివ వ్యక్తి మానగర హాత్ర యొక్క చావి కట్టి ప్రార్థన చేసిన వారి చేతిలోనే తాళము యొక్క గుత్తు. తుమే బోసికి కుళ్ళ కుళ్ళివో నీవు కూర్చొని తెరిస్తే తెరుస్తాయి. తుమే బోతుకలు బోతుకరువో నీవు కూర్చొని మూస్తే మూస్తాయి. మాత్యు సుసమ 18 అధ్యాయ శిబిది అక్క గోచుంది. మత్తయి సువార్త 18 అధ్యాయంలో అదే చెప్తున్నది. తుమే బే పృథ్వీర బోసికి బోతుకలు స్వర్గర బోందాయి జీవో నీవు భూమిలో కూర్చొని మూస్తే పరలోకంలో ముయ్యబడతాయి. పృథ్వీర బోసికి కుళ్ళే స్వర్గ కులా జయ భూమిలో కూర్చొని తెరిస్తే పరలోకంలో తెరవాడతాయి. ఈ అధికారం తుమే గాత్రే వచ్చిన భాయి అధికారము ప్రార్థన ద్వారా మీ చేతిలో ఇవ్వబడి ఉంది. పీతరుకు బార కణివ గ్రపించేది ఎలా? చావి నై తాళం లేదు, అధికారం నై అధికారం లేదు, శక్తి నై శక్తి లేదు, ప్రార్థన శక్తి వచ్చి ప్రార్థన శక్తి ఉంది. హలో అది రాత్రి ఈరోజు రాత్రి వేళ మొండోడి రే విశ్వాసమైన ప్రార్థన కొరే అప్ప ప్రస్తుత అలే దేశ రే దేశ దేశ ఈశ్వర కులివో మన సంఘములో ఉన్న సభ్యులు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే దేశ దేశాంతరములో దేవుడు త్రోవలు తెరుస్తారు. కొందరైతే ప్రార్థన చేసేటప్పుడే సకల నిద్ర భారము తూపించేది. నిద్ర అనేక నిద్ర కలిగితే ప్రార్థన మానేసి పడుకో. సోయిన ప్రార్థన నిద్ర పోయిన తర్వాత మళ్ళీ తెలివి వచ్చిన తర్వాత లేచి ప్రార్థన చేసుకో. కొనుకోలే యేసుక్రీస్తు వారు శిష్యులను చూసేటప్పుడు ఏం చెప్పారు? గత సమయ బొగుజారే శిష్యమనే సమస్త కొనుకొరుతుంది ప్రార్థన. గత సమయ
యొక్క తోటలో శిష్యులందరూ కూడా కలిసి ప్రార్థన చేశారు. యేసు ప్రార్థన కొరిచింది. యేసుక్రీస్తు కూడా ప్రార్థన చేశారు. యేసు ఆగగ జాయి ప్రార్థన కొరిచింది. యేసయ్య కొంత దూరాన్ని పాటించి ప్రార్థన చేశారు. కాదు తన పక్కన పీతురు జోగని యాకోబు బోసుచింది. అక్కడ దగ్గరలో పేతురు యోహాను యాకోబు కూర్చున్నారు. తార పొచ్చరే ఎవరు ఆటో జన బోసుచింది. దానికి మిగించి ఇంకా ఎనకొస్తే ఇంకా 8 మంది కూర్చున్నారు. యేసు ఆగగ జాయికి ప్రార్థన కొరి పెరి అసలే. యేసయ్య ముందుగా వెళ్లి ప్రార్థన చేసొచ్చిరి. అసలు సమరే వచ్చేటప్పుడు పీతురు జోగని సమస్య సోయబాట దెక్కిలే. పేతురు యోహాను యాకోబు పంతుని నిద్రపోయింది చూశారు. చెడ దగ్గర జీసు కొడుకోదిలే అది చూసి యేసయ్య ఏం చెప్పారు? నిద్ర కరోనాయి వరకోలే నిద్ర పోకుడి. హలో దెక్కో నిద్ర చేసుకోడి చేసుకోకుడి. ఈ వాక్య సభ జానికి బోసుకిరి పోయి నిద్ర కొరుచుంది ప్రార్థన కొరు. ఈ వాక్యాంశాలన్నీ తెలిసిన తర్వాత కూడా కూర్చొని నిద్రపోతున్నారు. గద హల్లెలూయా ప్రైజ్ లార్డ్ నిద్ర కొరు. అందుకే కొందరు హల్లెలూయా ప్రైజ్ లార్డ్ చెప్తారు కుడుకుతారు నిద్రపోతారు. అలే జీసు కౌచర్ సభ నిద్ర కరోనాయి. కానీ యేసయ్య చెప్పేది నీవు నిద్ర పోవద్దు ఉడికిరి ప్రార్థన కొరు. ఈ చుట్టి ప్రార్థన చేసుకో. కాకు కోయిలేసన ఎవరికి చెప్పారు? పీతర్కు కోయిలే. పీతర్తో చెప్పారు. ఏ పీతరు పీతరా నువ్వు ఉట్టికిరి జాయికిరి ప్రార్థన కొరు. నీవు లెగిచెల్లి ప్రార్థన చేసుకో. చేతిలోకి తాళం గుర్తునిచ్చారు. అందుకే పేతర్ని దేవుడు పిలిచారు. చావి కట్టి ప్రార్థన కొరు. తాళము గుర్తు పొందుకున్న వారు లెగిచి ప్రార్థన చేసుకోవాలి. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా చావి కట్టి పాయమాలకమారే ప్రార్థనరే జాగో. తాళము యొక్క గుత్తు పొందుకున్న వారు ప్రార్థనలో నీ చేతులు దేవుడు నీకు తాళం ఇచ్చి ఉంటే నీ ప్రార్థన చేయవలెను. జాగరించుకో. దేవుడు నీ చేతుల తాళాన్ని ఇచ్చారు కాబట్టి జాగరించి ప్రార్థన చేసుకో. తమకు అధికార దైవ లోకమానే ప్రార్థన కరు. అధికారం పొందిన వారు ప్రార్థనతో జాగరించుకో. ఈ కాలరే ప్రైజ్ ఈ రోజుల్లో ప్రార్థనకి సమయమే. ప్రార్థన కొరకు సమయం లేదు. ఓ వాక్య ప్రచార కొరకు అప్పటి బేసి సమయం వచ్చి వాక్య పరిచర్య చేయటకు చాలా సమయాన్ని తీసుకుంటున్నారు. ఈ రాత్రి ముఖ్యమైన అర్థం ఈరోజు రాత్రి వేళ నుంచి పేతురు ఖడ్గము ద్వారా రక్షణ పైలే. పేతురు ఖడ్గము ముఖములో నుంచి రక్షి తప్పించబడి ఇలా మాత్రమే అంత మాత్రమే కాదు ఇస్రాయల్ ఒక మార్గం జీవన సెమిది ఎత్తులా ఇస్రాయల్ ప్రజల యొక్క జీవితాలు అదే ఫరవర్రు ఖడ్గరు సేవర ఉద్దార పైలే. ఫరో ఒక ఖడ్గములో నుంచి వారు తప్పించబడి సేవలకు ఎమిది ఉద్దార రక్షణ పైలే. వారు ఎలా తప్పించబడి మన మేస సాంగర్ రక్త ద్వారా గొర్రె పిల్ల యొక్క రక్తం ద్వారా అది రాత్రి ముఖ్యమైన అర్థం రాత్రి వేళ ఖడ్గము తుమే రక్ష పైపరువ ఖడ్గములో నుంచి నీవు తప్పించబడు. విశ్వాసం ద్వారా ఎస్తేరు జిగుదివారే రక్ష పైలే. విశ్వాసము ద్వారా ఎస్తేరు మోర్తక యూదులు సకల మంది ఏం చేశారు? ఖడ్గములో నుంచి తప్పించిరి. నుద్దర పీతరు ఖడ్గరు సముగరు రక్ష పైలే. పేతరు ఖడ్గములో నుంచి తప్పించిరి. తృతీర జిగు ఇస్రాయేల్ లోకమానే ఫరమాన్ ఖడ్గరు రక్ష పైలే. ఇస్రాయేల్ ప్రజలు కూడా ఫరో ఒక ఖడ్గములో నుంచి తప్పించబడి ఈ రాత్రి అలాగైతే రాత్రి వేళ అప్పుడు మన ప్రస్తుత కొరు మీరు కూడా సిద్ధపడండి. ఎనిమిది అయిపారే ఏం జరగచ్చు? ఉపవాస ప్రార్థన ద్వారా ఉపవాసము ప్రార్థన ద్వారా జిగుది మార్గన విరుద్ధ కాయ లెక్కివ కాయతలు ఈశ్వర పింగిదలే. యూదులకు వ్యతిరేకముగా రాయబడి ఉన్న కాగితాలను దేవుడు చింపివేశారు. రాత్రి తమ ప్రార్థన కొరు ఈరోజు రాత్రి వేళ నీవు ప్రార్థన చేసుకో. ముఖ్యమైన అర్థం నేను చెప్పొచ్చిన అర్థము ఈ సాయ వాక్యం సునివ మాత్రమే. ఈ వాక్యాన్ని విన్న వెంటనే మన శాంతుని కమనియా హల్లెలూయా అబారా శాంతర ఆరోగ్య జన గట్ట హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. అది రాత్రి ముఖ్యమైన అర్థం ఈ రోజు రాత్రి వేళ నేను చెప్పిన సారాంశము ఓ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. శ్రీలంగారి శ్రీలంకలో ఒక మందిరం రోజుకు జన బహుని జాయితే ఒక కోవిలకు ఒక సహోదరి వెళ్ళింది. మందిరకు జీవా సమయమే ఉడాజా గారి జీవా సమయమే. ఆమె ఫ్లైట్ లో బయలుదేరి వెళ్ళేటప్పుడు గుట్ట బాయి తక్కడ హాత్ర కొట్టి చోట బ్యాగ్ తెల్లే. ఆ ఒక సహోదరు ఆమె చేతికి ఒక బ్యాగ్ ఇచ్చారు. ఆ బ్యాగ్ భిత్తర కొన బ్రౌన్ షుగర్ తెలియదు. ఆ బ్యాగ్ లో బ్రౌన్ షుగర్ ఉండేది. సెడగాను లే బహుని దాడి నొత్తలే. ఆ సహోదరికి ఇది తెలియలే. సే కొడుకోలే సే మనే శ్రీలంక పోలీస్ తక్క అరెస్ట్ కొలే. శ్రీలంకలో ఉన్న పోలీస్ ఆమెను అరెస్ట్ చేశారు. సే జైలు లోకి తెలియ ఆమెను జైల్లో వేశారు.
బారక సమర ఛాన్స్ నా బయటికి వచ్చే ఏ పద్ధతి లేదు ఏ కొణ కొరు తరసామి తక్కు చడిలా పరిలేకలే భర్త బడిచి పెట్టే పరిస్థితి వచ్చింది ఏ తక్కు కేసాజ కొరపోయినా ఎవరు కూడా సహాయం చేయడానికి లేరు ఏ శ్రీలంక జైలు రే శ్రీలంక జైల్లో గతన సుసమాచార ప్రచారక మన జైతులే సువార్త చెప్పే వాళ్ళు కొందరు వెళ్ళిరి సేవన జైకి సుసమాచార ప్రచారక వారు వెళ్ళి సువార్త చెప్పిరి సే బౌని పరిత్రణ పైలే ఆ తల్లి ఆ అమ్మ మారు మనసు పొందుకుంది సే బైబిల్ పొడిలే ఆ బైబిల్ చదివింది సే బైబిల్ పొడిలా పోరే బైబిల్ చదివిన తర్వాత జాని పారలే తెలుసుకోగలిగింది ప్రార్థన ద్వారా మోరు ఈ జైలు రే ఉద్ధార పైపై నాకు జైల్లో నుంచి దేవుడు తప్పించొచ్చు ఏ బౌని ప్రార్థన కురువా ఈ తల్లి ప్రార్థన చేయడం మొదలెట్టింది ఓ తిని వర్షమైతరే మూడు నెలల లోపల తిని వర్షమైతరే సంవత్సరాల లోపల ఆ బౌనికి సహోదరికి శ్రీలంక జైలు ఉద్ధార కొలే శ్రీలంక జైల్లో నుంచి తప్పించింది సే బౌని అబ్బే సుసమాచార ప్రచారం కొరి ఆ సహోదరి ఇప్పుడు సువార్త పరిచయం చేస్తున్నది హలో సమర్పణ కొరు దేవుడు కొందరు జీవితంలో అమర మండలి తత్వాన్ని ఇస్తున్నారు అమర మండలి బాయి మణి మనకు ఈశ్వర స్పర్శ కొరుచున్నది మన సంఘములో ఉన్న దేవుని యొక్క బిడ్డలందరూ ఇక్కడ దేవుడు తాకుతున్నారు గత బాయి మణి మనకి ఈశ్వర స్పర్శ కొరుచున్నది దేవుడు తాకుతున్నారు అప్పుడు పరిస్థితి మొదలు కరువాపై ఈశ్వర దాచుతుంది పరిస్థితిని మార్చడానికి దేవుడు వెళ్తున్నారు ఆది రాత్రి రాత్రి వేళ ఈశ్వర హాతతో మప్పాయి కార్య కొరుచుంది దేవుడి యొక్క చెయ్య నీ కొరకు పనిచేస్తున్నది ఆది రాత్రి విశ్వాస కథ జన కొరుచుంది మొదలు మొత్తం జాను ఈరోజు రాత్రి వేళ ఎందరు విశ్వసించుతున్నారు ఈశ్వర గట్టాలి విశ్వాస స్వర్గస్థమైన పవిత్ర నామ ధన్యవాదాలు పరిశుద్ధ నామానికి వందనాలు ఆది రాత్రి ఈరోజు రాత్రి వేళ విశ్వాసము ద్వారా కట్కరు మనుషులు చెప్తారు అమ్ముకు రక్క నహి మాకే రక్ష లేదు ఈశ్వర కట్టారే కానీ దేవుని యందు రోజు రాత్రి వేళ రక్క తప్పించే మార్గం వస్తున్నది ఆరాధన ఆరాధన ఓ రమణ గడ్డగ జనాన గడ్డగ యేసుగ రక్తరే చేయ యేసుగ రక్త మో ఏ పదకుడిక ప్రార్థన కొరుకురు సమయ ఈశ్వరంగర శక్తి మొత్త స్పర్శ ఈ మాటలు నేను పలుకుతున్నప్పుడు దేవుని యొక్క శక్తిని నేను చూస్తున్నాను మోర జీవన సే ఈశ్వర చమత్కార కామ కొరు అది రాత్రి ఈశ్వర మా జీవన రే కామ కొరుచి బోలి మీ విశ్వాసం కొడు దేవుడు నా జీవితంలో అద్భుతాలు హల్లెలూయ మరుసదారే ఏ పరిమో నోతిమా కామ ఈశ్వర అది రాత్రి మో పై కొరుచు
వస్తుంది శతికి లాంటి ద్వారా జరగని వాటిని దేవుని ద్వారా దేవుడు జరిపిస్తాడు శబ్దురా రగ జన గడగ యేసుంగ నామరే యేసుంగ నామరే అద్భుతం అద్భుతం కొరిస్తో శతిపై ధన్యవాదాలు యేసు నామములో అద్భుతాలు జరిగినందుకు వందనాలు బై బండి మార్గతమే ఆశీర్వాదాలు కొరిస్తో సహోదరి సహోదరులందరూ కూడా పాస్టర్ మార్గ ఆశీర్వాదాలు కొరిస్తో సేవకులను దీవించినందుకు వందనాలు విశ్వాసము ద్వారా విశ్వాసము ద్వారా కడ్కరు కడ్క ముఖమురు రక్షపై కడ్క ముఖములో నుంచి రక్ష తప్పించబడేటట్టుగా అలా దేవుడు సహాయపరిచినందుకు వందనాలు దేవుడు విడుదలని ఇచ్చినందుకు వందనాలు ప్రార్థన విన్నందుకు వందనాలు ఉత్తరాన్ని ఇచ్చినందుకు వందనాలు యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి తుమమానగర సమస్తంగా సైతం ప్రభు జీసు ప్రభు దుద్యావన వరియంద సావర్త్యం ఆమేన్.